హాయ్ అండి, వెల్కమ్ టు ఫార్మర్ ఇన్నర్ వాయిస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి డైరీ రంగానికి అనుకూలమైన నూనె చెక్కలండి, వాటి ప్రాముఖ్యత, వాటి ధరలు తెలుసుకుందాం. ఈ టాపిక్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. డైరీ రంగం నుంచి ఈరోజు పార్ట్ 3 అండి. చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి, ముందుగా పత్తి చెక్ గురించి ఇలాంటి ఏమైనా రకాల కొన్ని రకాల చెక్కల గురించి ఏమైనా చెప్పండి, ఫీడ్ మేనేజ్మెంట్ గురించి చెప్పండి అని చెప్తున్నారండి. అందుకని ముందుగా ఈరోజు ఈ టాపిక్ చేయడం జరుగుతుంది. ప్రతి డైరీ ఫామ్లో ఏదో ఒక రకమైన ఆయిల్ కేక్స్ యూజ్ చేస్తారండి. ఆయిల్ కేక్స్ అంటే నూనె తీగ వచ్చిన చెక్క అండి దీన్ని. అవి ముఖ్యంగా ఏంటంటే మనకి పత్తి చెక్క అని, మనకి పామ్ ఆయిల్ కేక్ అని, కార్న్ కేక్ అని, వేరుశనగ చెక్క, నువ్వుల చెక్క, ఇలా చాలా రకాల చెక్కలు ఉన్నాయి. అసలు ఏంటి ఆ చెక్కల్లో ప్రోటీన్ ఏమేమి ఉన్నాయి, విటమిన్స్ ఏముంటాయి, ఫైబర్ ఏముంది, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే ఈ చెక్కలు యూజ్ చేయడం వల్ల పశువుల్లో పాలు పెరుగుద్దండి, అలాగే పాలలో వెన్న శాతం పెరుగుద్ది. ఇంకోటి పశువు ఏంటంటే ఆరోగ్యంగా ఉంటుందండి. మంచి చెక్క వేస్తే పశువు ఆరోగ్యంగా ఉంటుంది. అసలు ఈ చెక్కలు ఏంటి, ఎన్ని రకాల చెక్కలు ఉన్నాయి, మనకి ఎక్కడ దొరుకుతాయి, రేట్ ఎంత ఉంది, ఏంటి అనేది అన్నీ నేను క్లియర్గా స్లైడ్స్ రూపంలో నేను మీకు ఇస్తానండి. క్లియర్గా మీరు చూడండి, చూసి దాని డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి. అసలు ముందుగా మనకు అందుబాటులో ఉన్న రకాలండి, కాటన్ ఆయిల్ కేక్ అండి అంటే పత్తి చెక్క, పీనట్ అంటే మనకి వేరుశనగ చెక్క, పామ్ ఆయిల్ కేక్ అంటే పామ్ ఆయిల్ నుంచి వచ్చేదండి, కార్న్ కేక్ అంటే మొక్కజొన్న కేక్ అండి. ఇవి అసలు ఎలా ఉంటాయి అనేది చూడండి. ఇదిగోండి, ఇది పత్తి చెక్క అండి, మనకి ఇది కాటన్ నుంచి వస్తుంది. ఇది వచ్చి వేరుశనగ చెక్క. ఇదిగోండి, ఇది పామ్ ఆయిల్ చెక్క అండి. ఇది చెక్క రూపంలోను ప్లస్ పౌడర్ రూపంలో ఉంటుందండి. ఇది వచ్చి మనకి మొక్కజొన్న చెక్క అండి. చూసరికి ఇది మొక్కజొన్న చెక్క అండి. ఇప్పుడు ఇందులో వచ్చి మనం ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దామండి. కాటన్ కేక్లో 14-20 ఉంటుందండి ప్రోటీన్స్. చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాటన్ కేక్లో, పామ్ ఆయిల్ కేక్లో, కార్న్ కేక్లో ఒకే రకంగా ఉంటాయండి. అంటే 1-2% డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ వేరుశనగ చెక్క ప్రోటీన్స్ కానీ, ఫైబర్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ మిగిలినతో పోల్చుకుంటే ఎక్కువ అండి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మిగిలిన ఉన్న కేక్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ అండి. ఎందుకంటే ఇది ఇప్పుడు బాగా కోళ్ళకు కూడా బాగా యూజ్ చేస్తున్నారండి. ఇవ్వండి ఇందులో ఉండే ప్రోటీన్స్ కానీ, ఫైబర్ కానీ, కార్బోహైడ్రేట్స్. ప్రస్తుతం వీటి ధరలు అండి, పత్తి చెక్క వచ్చి 30-40 రూపాయలు అండి. మనకి వేరుశనగ చెక్క కూడా 30-40 రూపాయలు ఉందండి. పామ్ ఆయిల్ కేక్ అండి 10-15 రూపాయలు. కార్న్ కేక్ 35-45 అండి. ఇది క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుందండి. మనకి ఇవి మెయిన్గా ఎక్కడ దొరుకుతాయి అని చూసుకుంటే కాటన్ ఆయిల్ కేక్ వచ్చి గుంటూరు అండి. గుంటూరు అని తినాలి, ఆల్రెడీ మనం ఇది వీడియో చేసుకున్నాం. వేరుశనగ చెక్క వచ్చి నియరెస్ట్ మిల్స్లోను, ఎక్కువగా కర్నూలు అండ్ ఒంగోలులో దొరుకుతుంది. పామ్ ఆయిల్ వచ్చి ఏలూరు అండ్ కాకినాడ అండి. అలాగే కార్న్ వచ్చి దేవరాపల్లి అండి, రాజమండ్రి దగ్గర దేవరాపల్లిలో ఎక్కువ ఫ్యాక్టరీస్ ఉన్నాయండి ఈ ఏరియాల్లో. ఇక్కడ మంచి క్వాలిటీ అండ్ ఉన్నాటిలో ప్రైస్ తక్కువకు దొరుకుద్దండి. ఇవండి చెక్కల గురించి. వీటిలో మీకు దగ్గరలో, మీకు అందుబాటులో ఏది తక్కువ ధర ఉంటే దాన్ని వాడుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా అన్నిటిలోనూ దగ్గర దగ్గర ఒకే రకమైన ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే మన పల్లి చెక్క, వేరుశనగ చెక్కలోనే అత్యధికంగా ఉంటాయండి. ఆ పల్లి చెక్కని ఇప్పుడు కోళ్ళకు కూడా విపరీతంగా వాడుతున్నారు, కోళ్ళకి, చేపలకు కూడా వేస్తున్నారు. అందువల్ల ఏంటంటే అది కూడా విపరీతమైన రేట్ ఎక్కువైంది. మీకు అందుబాటులో ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని మంచి క్వాలిటీ తెచ్చుకుని పశువులకండి. సపోజ్ గేదెలకైతే 4-5 కేజీలు అండి రోజుకి. అలాగే ఆవుకైనా సరే, ఆవుకి 3-4 కేజీలు చాలండి. ఇలా వేసుకోవడం వల్ల పాలు, వెన్న శాతం, పశువు ఆరోగ్యంగా ఉంటుందండి. ఈ టాపిక్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ అండి.